పతంజలి నేడు ప్రముఖ బ్రాండ్గా మారింది నలభై వేల కోట్లకు పైగా ఉన్న ఈ కంపెనీని ప్రారంభించేందుకు బాబా రాందేవ్ ఓ ఎన్ఆర్ఐ కుటుంబం వద్ద రుణం తీసుకున్నారు లో భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త సునీత ఆమె భర్త సర్వన్ శామ్ పొద్దార్ రుణదాతలలో ప్రముఖులు ఆమె బాబా స్కాట్లాండ్ స్కాట్లాండ్లోని ఒక ద్వీపాన్ని కొని బహుమతిగా ఇవ్వడం విశేషం నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ కంపెనీలకు పోటీగా పతంజలి ఎదిగింది బాబా రాందేవ్ ఆచార్య బాలకృష్ణల కృషి ఈ సంస్థను ప్రముఖ బ్రాండ్గా మార్చడానికి వెనుక ప్రముఖంగా కనిపిస్తోంది మొదట్లో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు వీరిద్దరూ రుణం కోసం ప్రయత్నించారు ఆ సమయంలో వారికి బ్యాంకు ఖాతా సైతం లేకపోవడంతో వ్యక్తిగత రుణం తీసుకుని రెండువేల ఆరులో పతంజలిని స్థాపించారు ఈ సమయంలో సునీత సర్వన్ పొద్దార్ ఇద్దరూ పతంజలి స్థాపనకు అప్పులిచ్చారు రెండువేల పదకొండు నివేదిక ప్రకారం సర్వన్ శామ్ పొద్దార్ అతని భార్య సునీత స్కాట్లాండ్ నివాసితులు వీరు రెండు మిలియన్ పౌండ్లతో లిటిల్ కుంబ్రే అనే ద్వీపాన్ని కొనుగోలు చేసి రెండు వేల తొమ్మిదిలో బాబా రాందేవ్ కు బహుమతిగా ఇచ్చారు రెండు వేల పదకొండులో వీరిద్దరూ పతంజలిలో పన్నెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల షేర్లను కలిగి ఉన్నారు అంటే కంపెనీలో వీరికి ఏడు పాయింట్ రెండు శాతం వాటా ఉంది ఆచార్య బాలకృష్ణకు పతంజలి ఆయుర్వేదంలో అత్యధిక వాటా ఉంది కంపెనీలో అతనికి మొత్తం తొంభై రెండు శాతం వాటా ఉంది అయితే షర్వాన్ సామ్ పొద్దార్ అతని భార్య సునీత పతంజలిలో వాటాలు కలిగి ఉన్నారా లేదా అనే దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు కానీ సంస్థను ప్రారంభించేటప్పుడు ఆర్థిక అందించిన వారిలో ఈ ఇద్దరూ ముఖ్యులు ఇప్పుడు సునీత బాబా రామ్దేవ్ అనుచరుడిగా ఉండడానికి బలమైన కారణముంది సునీత ఒకప్పుడు చాలా బరువుగా ఉండేది ఎలాంటి ఆహారం లేదా వ్యాయామంతో బరువు తగ్గడం సాధ్యం కాలేదు చివరిగా బాబా రామ్దేవ్ యోగా సాధన ప్రారంభించారు దీంతో సునీత శరీర బరువు బాగా తగ్గింది ఆ తర్వాత ఆమె బాబా కు అనుచరురాలుగా మారింది అలాగే ఆమె తన భర్తను ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానిని బాబా కు బహుమతిగా ఇవ్వమని అభ్యర్థించింది సునీత ఇంగ్లాండ్లోని పతంజలి పీటర్ ట్రస్ట్కు ట్రస్టీగా కూడా ఉన్నారు షర్వాన్ స్వస్థలం బీహార్ అతని తండ్రి గ్లాస్గోలో వైద్యుడు శామ్కు కేవలం నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వారు గ్లాస్గోకు వెళ్లారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన షర్వాన్ ముంబైకి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు సునీత కేవలం పద్దెనిమిదేళ్ల వయసులో ను పెళ్లాడింది ఆ తర్వాత భర్తతో కలిసి గ్లాస్గో వచ్చి స్థిరపడింది పంతొమ్మిది వందల ఎనభైలో అతను గృహ సంరక్షణ వ్యాపారాన్ని కొనుగోలు చేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ పదవికి రాజీనామా చేశారు సునీత గ్యాస్ స్టేషన్ నడుపుతోంది ఆ తర్వాత భర్త వ్యాపారంలో చేరింది ఆ తర్వాత కూడా అతని వ్యాపారం సక్సెస్ అయింది ప్రస్తుతం సునీత ఓక్ మినిస్టర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు సీఈఓ ఇది ప్రస్తుతం స్కాట్లాండ్లో అత్యంత ప్రసిద్ధ హోం కేర్ సర్వీస్ సెంటర్ సునీత ప్రస్తుతం గ్లాస్గోలో అత్యంత సంపన్న మహిళ వారు యోగా తరగతులను కూడా నిర్వహిస్తారు యోగా టీచర్లకు శిక్షణ కూడా ఇస్తున్నారు గత ఆర్థిక సంవత్సరంలో పతంజలికి ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల లాభం వచ్చింది కంపెనీ టర్నోవర్ నలభై వేల కోట్లకు పైగా ఉంది